నానమ్మ ఉన్నారు ఎంత గొప్ప సేవకురాలంటే చాలా ఆశ్చర్యం వేసేదండి ఉదయకల సమయంలో ఆమె గురించి నేను చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను చాలా చక్కని సేవకురాలు ఆమేన్ ఎలా అంటే మేము ఎప్పుడు లేచి చూసినా మోకాళ్ళ మీదనే ప్రార్థిస్తూ ఉండేది ఈ రోజున ఆమె ప్రార్థన అభిషేకమైన నిలు నడిపిస్తూ ఉంది నేను ఎప్పుడు అనుకోలే ఇలా సేవకురాలు అవుతానని కానీ ఆమె నోట్ ఆమె ఎప్పుడు కూడా ప్రార్థించేది నా మీద చేతులు పెట్టేట తెలుసా గొప్ప సేవకురాలు అవునుగాక సేవకురాలు అవునుగాక మేము అలా పడుకుంటే మంచంలో అమ్మ నాన్నమ్మ పక్కనే పడుకునే వాళ్ళం అన్నమాట ఎప్పుడు చేతులు పెట్టి సేవకురాలు అవునుగాక సేవకురాలు అవునుగాక ఆమేన్ మీకు కూడా తెలుసా ఆసక్తి కలిగిన విషయం ఏంటి అంటే ఆమె సంవత్సరం ముందే పలానా సమయంలో పలానా తారీఖు పలానా నెలలో నేను చనిపోబోతున్నాను అని చెప్పింది ఆమె ప్రార్థిస్తున్న సమయంలో ఆమె గడువును దేవుడు చూపించారంట చూడండి ఆమె ఎంత కృపావరముతో నింపబడితే చెప్పగలిగింది కదా అతో అలాంటి అనుభవంలో మనం నడిపించబడాలి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం హల్లెలూయా హల్లెలూయా మేము నిజంగా షాక్ అయిపోయాం ఒకరోజున హఠాత్తుగా మేము ఆమె చెప్పిన మాటను మర్చిపోయాం సంవత్సరం క్రితం చెప్పింది గుర్తుంటుందా చెప్పండి తర్వాత సంవత్సరం అయిపోయింది కొన్ని నెలలు అయిపోయినాయి ఆ టైం వచ్చింది మేము మర్చిపోయాం ఒక రోజున హైదరాబాద్ నుంచి మాకు ఫోన్ వచ్చింది తను హైదరాబాద్లో పరిచయం చేస్తారనమాట పలానా ఒక తెలిసిన సిస్టర్ ఫోన్ చేసి డాడీతో చెప్పారనమాట మీ అమ్మగారికి అస్సలు బాగాలేదు తనని ఇమీడియట్గా వామిటింగ్స్ మోషన్స్తో హైదరాబాద్ హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం మీరు త్వరగా రావాలి అని ఫోన్ చేశారు డాడీ ఉన్న పలానా హైదరాబాద్కి వెళ్ళారు ఎవరితో ఏం చేపించుకోలేదు అలా నైట్ అడ్మిట్ అయింది ఉదయం మధ్యాహ్నం వరకు ట్రీట్మెంట్ నార్మల్గా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు అలాగనే ఆమె తన శ్వాసను వదిలింది చూడండి పలానా తారీఖు పలానా సమయం పలానా నెలలో నేను నా దేవుడు నాకు అంతేవరకే సమయం ఇచ్చారు ఆ సమయం తర్వాత నేను ఉండను అని చెప్పేసింది ఎప్పుడో చెప్పింది అప్పుడు మేము గుర్తు తెచ్చుకున్నాం బా జరగబోతున్న అనేక సంకతులు ముందే చెప్పేసేది ఆమె ద్వారా ఆమె ప్రార్థన జీవితం ఎలాంటిదంటే అనేకులు అనేక ఛాలెంజ్ ఇస్తుంది అన్నమాట అంతే ఛాలెంజ్ అంత ఛాలెంజ్గా ఉంటుంది అంటే ముఖ ఏంటంటే ముఖం మీదనే ఉంటుంది ఏదైనా ముఖాముఖిగానే ఉంటుంది ఛాలెంజ్ అది ఎవరితో ఇస్తుంది ఛాలెంజ్ చేస్తుంది అంటే అన్నిటితో చేస్తుంది ఎక్కువ కానీ ఈ రోజున ఎంతోమంది ఎవరైతే వాదించారో వారు గొప్ప సేవకులై అదే ప్రాంతంలో గొప్ప పరిచర్య చేస్తున్నారు గట్టిగా చప్పట్లు కొడదామా హల్లెలూయా హల్లెలూయా ఈ రోజున వారి ద్వారా వారి కుటుంబాలు కుటుంబ కుటుంబాలే రక్షణలోనికి నడిపించబడ్డాయి ఆమె అలా జస్ట్ విత్తనం వేసింది అంతే విత్తనం పెద్ద మహావృక్షముగా ఫలాలు ఇస్తుంది ఆమేన్ చూడండి ఆత్మ వరాల అభిషేక అనుభవం మనకు కావాలి ఇలా మన జీవితంలో కృపావరాలు కొరకు మనం ఆసక్తిగా మనము ప్రతిరోజు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనలో ఆ కృపావరాలు నింపే దేవుడై ఉన్నారు ఆమేన్ నింపే వరకు ఎలా ప్రార్థన చేయాలో తెలుసా ఎడ తెగక ప్రార్థన చేయాలి ఆమేన్ ప్రార్థిస్తున్న నింపండియ్యా ఎదురు చూడాల దాని కొరకు ఏంటండి ఎదురు చూడాల ఖచ్చితంగా మనం ఆ కృపావరాలతో నింపబడతాం ఆమేన్ మనం ఆర్డినరీగా ఉండడానికి వీల్లేదు మనం ఎక్స్ట్రాడినరీగా మారిపోవాలి ఆమేన్ అలాంటి అనుభవంలోనికి మనం నడిపించబడదుము గాక అలాంటి అనుభవంలోనికి మనం నడిపించబడదుము గాక